నాలుగవ అధ్యాయము. నరపుత్రుడా, పెంక ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయము. మరియు అది ముట్టడి వేయబడినట్లును, దాని ఎదుట బురుజలను కట్టినట్లును, దెబ్బ వేసినట్లును, దాని చుట్టూ ప్రాకారములను కోలగొట్టి యంత్రములున్నట్లును నీవు వ్రాయము. మరియు ఇనప రేఖొకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనపగోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడి వేయవాడువుగా ఉండువు. అది ఇశ్రాయేలీలకు సూచనగా ఉండును. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలు వారి దోషమును దానిమీద మోపవలను. ఎన్ని దినములు నీవు ఆ తొట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను పండుకొనియుండి 40 దినములు యోధావారి దోషమును భరింపవలను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇలాగు నీవుండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసిన బాహు చాపి దానిని గూర్చి ప్రకటింపవలను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరగక అదే పాటను ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. మరియు నీవు గోధుమలను, ఎవలను, కాయధాన్యములను, చోళ్లను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకుని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలను. 390 దినములు నీవు ఇలాగున భోజనము చేయొచ్చు రావలను. నీవు తూనిక ప్రకారము అనగా దినం ఒకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలను, వేల వేలకు తినవలను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము తాగవలను, వేల వేలకు త్రాగవలను. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతరని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడనూ అపవిత్రత నొందినవాడను కానే బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తిననివాడను కానే నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడనూ పడలేదే అని నేననగా, ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను. దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకొనిమని సెలవిచ్చి, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయమొందుదురు, అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగజేసుకొనిన దోషము వలన నశించిపోవుదురు.